Welcome to TH24 News. ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో నిలుస్తుంది దేశీయంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు చేపలకు గిట్టుబాటు ధర లభించకపోవడం ప్రకృతి విపత్తుల వంటి సమస్యలు మత్స్యకారులను పట్టి దేశీయంగా ఆహార భద్రతలో మత్స్య రంగం కీలక పాత్ర పోషిస్తుంది ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో భారత్ వాటా ఏడు పాయింట్ ఐదు ఆరు శాతం విశ్వవ్యాప్తంగా ఇండియా నాలుగో అతిపెద్ద మత్స్య ఎగుమతిదారు ఇక భారత్లో దాదాపు రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల మంది మత్స్య రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు భారత స్థూల విలువ జోడింపు మార్పులో ఈ రంగం వాటా ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతం దేశీయంగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మత్స్య ఉత్పత్తి గరిష్టంగా ఒకటి కోట్ల మెట్రిక్ టన్నులకు చేరింది ఇక చేపల అధిక ఉత్పత్తి కోసం నీలి విప్లవం విజయవంతంగా కొనసాగుతోంది రెండు వేల ఇరవై నాటికి భారత్ లో కోట్ల మెట్రిక్ టన్నుల మధ్య ఉత్పత్తి సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దేశీయంగా ఈ రంగంలో మౌలిక వసతుల అంతరాన్ని తగ్గించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది భారతదేశంలో వార్షిక తలసరి చేపల వినియోగం ఐదు నుంచి పది వేల మధ్య ఉంటుందని అంచనా రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఇది పదిహేను శాతం మేర పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు భారత్ లో గత పదేళ్లలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది ముఖ్యంగా అంతర్గతంగా ఉన్న జలాల నుంచి సమకూరుతున్న మత్స్య సంపద యాభై ఐదు శాతం అధికమైంది ఆక్వాకల్చర్ విస్తృతం కావడం దీనికి ప్రధాన కారణం చేపల్లో కాల్షియం మినరల్స్ ఉమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు విటమిన్లు అధికంగా ఉంటాయి అందువల్ల ఆహారంలో వాటి వినియోగం పెరిగింది వినియోగదారుల అభిరుచి మేరకు మత్స్య సంపదకు వివిధ రూపాల్లో విలువ జోడించి విక్రయిస్తున్నారు సముద్ర తీర ప్రాంతాలు పట్టణాల్లో ప్రత్యేకంగా చేపల అంగళ్లను ఏర్పాటు చేసుకుని యువత ఆదాయం పొందుతుంది గ్రామీణ మహిళలు కొందరు స్థానికంగా లభ్యమయ్యే చేపలు రొయ్యలతో పచ్చళ్లు తయారు చేస్తున్నారు వాటిని స్థానికంగా విక్రయించడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తూ ఆదాయం అర్జిస్తున్నారు మత్స్య రంగానికి సంబంధించి నిల్వ వాటిని సరైన ప్రణాళికతో ప్యాకింగ్ చేయడం వంటి పరిశ్రమలు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది తద్వారా స్థానిక యువతకు పెద్ద మొత్తంలో ఉపాధి లభిస్తుంది అసాంఘిక శక్తులు దేశంలోకి చొరబడకుండా సముద్ర తీర భద్రత కోసం తీర ప్రాంత మత్స్యకారులకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తే యువ శక్తిని ప్రోత్సహించినట్టు అవుతుంది దేశీయంగా మత్స్యకారుల్లో అధికంగా పెద్దగా చదువుకునేవారే సముద్ర తీరాలు నది పరివాహక ప్రాంతాల్లో వారి జీవనం ముడిపడి ఉంది ప్రకృతి ఆటుపోట్లను తట్టుకుంటూ చేపలు పడితే ఆదాయం లేకుంటే నిరాశ నిస్పృహలకు గురవుతూ అనిచ్చితో వారు తమ జీవితాలను వెల్లదీస్తున్నారు వారు పట్టి తెచ్చినా చేపలకు తగిన ధర లభించక దళార్ల దోపిడీకి గురవుతున్నారు వారి కోసం శుభ్రమైన ప్రదేశాల్లో ఆధునిక సౌకర్యాలతో చేపల విక్రయశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అలాగే ప్రభుత్వాలు చేపల నిల్వ కోసం వారికి తగిన వసతులు కల్పించాలి తద్వారా వారి ఆదాయాలు పెరగటానికి అవకాశం దక్కుతుంది మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి ఉపాధి పొందుతున్నారు లోతుగా ఉండే నీళ్లలో చేపల వేట సాగించేందుకు ఏపీ నుంచి యువ మత్స్యకారులు గుజరాత్కు వలస వెళ్తున్నారు దేశీయంగా మత్స్య సంపదను సరైన పద్ధతిలో వెలికి తీసి భవిష్యత్తు తరాలకు వాటి కొరత రాకుండా సరైన చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి ఇటీవలి కాలంలో మత్స్యకారుల జీవితాలు పలు ఆటుపోట్లకు గురవుతున్నాయి అనేక ఆరోగ్య సమస్యలు వారిని పట్టిపీడుస్తున్నాయి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం తుఫాను తీవ్ర సరైన గిట్టుబాటు ధర లేకపోవడం తుఫాను తీర ప్రాంతాల కొరతకు గురి కావడం వంటివి వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేసి మత్స్యకారులను ఆదుకోవాలి